సార్ మీరు వెళ్ళిపోగానే మేము కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం సార్ కరెక్ట్గా అదే టైంకి ఆ కార్ ఒరిజినల్ ఓనర్ వచ్చాడు సార్ ప్లీజ్ ప్లీజ్ वो चिड़ा मैं बोला ना साहब राजा फिर आया राजा फिर वापस आ गया आड़ कार नड़िपेड़ सर मैं कार लो उन्ना वा कांक्रीट मिक्सर लो उन्ना वा ना अब्दंगा लिप सर सड़न का कार आगे सर तला बैठक पेटी कक्केड़ सर దొరికిందే ఛాన్స్ అక్కడి నుంచి జంప్ అయిపోయాం సార్ అలా ముందుండిపోయాడు మేము వెనక్కి నుంచి పారిపోయాం అంతకు మించి ఆ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు సార్ అంటే నువ్వు చెప్పేదంతా కరెక్ట్ అంటావు సార్ ఒక పోరి చూసి నవ్విందంటేనే మ్యాటర్ కథమైందని చెప్పుకుంటారు సార్ గాసంటే పిలిచి గువ్వలా కొట్టిందని గుండెలపైన చేసుకొని చెప్తుండు సార్ గీడు కరెక్ట్ సార్ నేను చెప్తున్నా ఆ కారు కొట్టేసి నన్ను కొడుకే థ్యాంక్స్ అన్న ఏంటయ్యా నీకు అలా అరే ఇంకా ఆలోచన చేస్తారేంటి సార్ ఆ కథలో ఎట్లను దొరకలే ఈ కథలో అయితే దొరికిపోయిందిగా నో డౌట్ సార్ నేను చెప్తున్నా క్లిస్టర్ క్లియర్ ఆడే రై ఫోటో చూపించరా ఎందుకు సార్ ఖాళీ పిల్లి టైం బొక్క ఈ లోపు పక్క రూమ్ చేస్తాడు చెప్పింది చెయ్యి అరటిపండు కాదు అనాస్ పండు కాదు కార్ ఓనర్ రాడే రాత్రి కక్కున్నాడు అన్నావు సార్ ఈ కార్ ఓనరేమో గానీ రాత్రి కక్కుంది అయితే మాత్రం ఇటు కాదు సార్ ఆరే ఆడివా అన్నో చెడ్డీలు వేసుకున్న కాడి నుంచి డబుల్ యాక్షన్ సినిమా చూస్తున్నా ఏ నాడు కన్ఫ్యూజ్ అయింది లేదు ఆడే ఈడే శివగడ్ గ్యారంటీ అన్నా ఏంటి సార్ ఇది ఒప్పుకోకపోతే చంపేస్తామంటరా లేకుంటే గీంతో ముచ్చట్లేం సార్ ఫుటేజ్ చూపించు ఏం ఫుటేజ్ నీ లవ్ స్టోరీ ఉందిగా చాలా నడవానాడు ఆ వస్తాను లేపో తుంగన కొడుక ఏంట్రా ఏం లేదు సార్ చూడండి సార్ ఎలా తూలిపోతున్నాడు బండి బంకుకి రాకముందే బాగా పెట్రోల్ కొట్టించుకున్నట్టుంది సార్ నమ్మండి సార్ ఆడి సూటు ఆ సూటు సూటు కానీ ఫేస్ ఆడే సార్ అబద్ధం చెప్పావు కదా కాదు నిజమే చెప్పాను మరి చివరిలో ఎక్స్ప్రెషన్ ఇచ్చేవే ఊరికే బిల్డప్ కోసం ఇలాంటి సస్పెన్స్ సినిమాలో హీరో నాకు ఇలాగే రియాక్షన్ ఇవ్వాలి కింద పైన బద్దలు కొట్టిన బుద్ధిరాలే చా మా తమ్మని ఎందుకు లోపల పెట్టారు అంకులు బాబాయ్ నీ కారు కీ ఓపెన్ చేసినందుకు అది నా కారే కాదు ఆ విషయం వాళ్ళు చెప్పారు అసలు ఆ కారు ఏనిది కానప్పుడు నీకు అక్కడేం పని అమ్మాయి పిలిచింది అబ్బాయి టెంప్ట్ అయ్యాడు అమ్మాయి పిలవగానే వెంటనే వెళ్ళి దూకేటవేనా చెయ్ దరిద్రం చా అయ్యో బాయ్ క్యూట్ బాయ్ మరి ఆ అమ్మాయి పిలిచినప్పుడే తమరు గారు ఎగేసుకుని వెళ్తే తాళం తీసింది లోపల పెట్టాల్సింది నన్ను కాదు ముందు మీలాంటి వాళ్ళని ఆ పనే చేశారు ఒరే కార్తీక్ లేవరా దున్న పొద్దులా నిద్ర ఏంట్రా పొద్దు నుంచి లేపుతున్నా లేచి చావట్లేదు అదవా పైగా రూమ్ అంతా ఎలక తెచ్చిన కంపు ఎలకలు తెస్తే చచ్చే వీడు చచ్చాడేమో డౌట్ అబ్బా అవే మాట్లాడండి ముందు అంబులెన్స్ కి ఫోన్ చేయండి అప్పుడే వచ్చేసింది ఏంటి నీ అరుపున్నాడా ఏంటి సార్ ఏమైంది సార్ కార్తీక్ ఎక్కడ లోపల ఉన్నాడు నానా చిటి నానా నానా రే చిటి బాగా తాగేసాడు రా నిమ్మకాయ నీళ్ళు తీసుకురండి ఏ లెమన్ జ్యూస్ తీసుకురా సార్ అరే ఓ నిమ్మ రసం తాగుబే సత్యనారాయణ
మజ్జిగ పట్టించు. బావర్చి బిర్యానీ తినబెట్టి దుప్పడి కప్పి పాడవాడి వండబెట్ట దా సార్. లేకుంటే ఏం సార్, నాలుగు చింతపరకాయలు పెట్టి కొడితే కొడుకు ఎక్కడికక్కడ కక్కాలి. ఎక్కడున్నాను? సినిమా థియేటర్ లో ఉన్నారు సార్. అయితే కొంచెం ఏసీ పెంచండి భయ్య. ఐదు కోట్ల కార్రా, ఏం చేసావు? ఎక్కడుందిరా? నాకేం గుర్తులేదు సార్. గుర్తులేదా? చెప్పరా కారెక్టరా సార్. ఫోన్ సార్. ఏ బ్రదర్, దట్స్ మై గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్, డోంట్ టచ్. వేరే వాడు కారు నువ్వు వేసుకెళ్ళినప్పుడు తెలీదా? నేనేం చెప్పినా సార్? షూరా? పక్కా సార్. సత్యనారాయణ ఫోటో చూపించు. వీడే సార్. అసలు ఏం జరిగిందిరా? నేను పార్టీకి వెళ్ళాను సార్. అప్పటికే పిచ్చ కోపంలో ఉన్నాను. ఫుల్గా తాగుదామని ఫిక్స్ అయ్యాను, కానీ నా దగ్గర డబ్బులు అయిపోయాయి సార్. టేబుల్ ముందు కూర్చున్నాను సార్. దాని మీద ఏది పెడితే అది తాగేశాను సార్. ఏం తాగుతున్నానో ఎంత తాగుతున్నానో కూడా తెలియలేదు సార్. తాగేశాను అంతే. వోడ్క, జిన్ను, రమ్ము, విస్కీ, వైన్, బీరు, బ్రాండీ. ఒరే, జీవితకాలం తాగాల్సిన సరుకు మొత్తం ఒక రాత్రిలో తాగి నూకినావు కదరా. అంత తాగానా సార్? స్టామినా ఉండాలి సార్, స్టామినా. కార్ గురించి చెప్పరా? అక్కడికే వస్తున్నాను సార్. ఫుల్గా ఎక్కేసింది సార్. కరెక్ట్గా అప్పుడే ఓనర్ వచ్చి కార్ కీస్ ఇచ్చాడు సార్. ఇవ్వడం అంటే? టేబుల్ మీద పెట్టాడు సార్. టేబుల్ మీద పెట్టంటే కాదే తీసుకెళ్ళమని కాదరా? అంటే అంత తాగాక ఇచ్చాడో పెట్టాడో ఎలా తెలుస్తుంది సార్? తర్వాత ఏమైందిరా? తర్వాత పబ్ నుంచి బయటికి వెళ్ళాను సార్. అక్కడ పెద్ద కార్ కనబడింది సార్. కీస్ పెట్టాను, డోర్ ఓపెన్ అయిపోయింది సార్. స్టార్ట్ చేశాను అంతే. ఎక్కడికి వెళ్ళావురా? స్టార్ట్ చేసి వెళ్ళిపోయాను సార్. అదేరా, స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? అదే సార్, స్టార్ట్ చేసి వెళ్ళాను సార్. తర్వాత ఏం జరిగిందో చెప్పలేదంటే థర్డ్ డిగ్రీ చూపిస్తా. డ్రైవ్ చేస్తూ 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 అలానే వెళ్ళిపోయాను సార్. ట్యాంక్ ఫుల్ అయిపోయింది కదా సార్, కడుపులో తిప్పేసింది. కార్ ఆపేసాను సార్. డోర్ తీసుకొని గక్కి నువ్వు అయ్యి నీగలే తెలిసింది భయ. ముందు సీన్లో ఇంకొకటి చెప్పిండ్లే. అక్కడ వరకు మాకు తెలుసురా, దాని తర్వాత ఏమైంది? గుర్తులేదు సార్. ఏంటి గుర్తులేదు సార్? కారు కొట్టేసి గుర్తులేదు అంటావా? చెప్పరా కొడక, చెప్పరాడు. దొంగతనం చేశాడు, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మర్యాదగా నా కొడుకుని చూడలేకపోయావా? నీ తాట తీసుకు బయట వాళ్ళ గోల్ గోల్ చేస్తుంది.
గుర్తొచ్చింది సార్. చెప్పరా ఏం గుర్తొచ్చింది? గుర్తొచ్చింది చెప్పు. నాకు కాల్ వచ్చింది సార్. అప్పుడు రియలైజ్ అయ్యాను సార్, ఎవరిదో కారు ఎక్కి ఎక్కడికో వచ్చేసానని. ఎంత తాగినా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాను సార్. పెద్దగారిని జారుని కొడితే ఓకే, అదే చిన్నగారిని జారుని కొడితే చీప్, అంతేగా. అసలు చీప్ అంటే ఏంటి? నచ్చిన చేయడం, అనిపించింది చెప్పడం, గట్టిగా నవ్వడం, కోపం వస్తే అరవడం, అంతేగా. అవును, హలో, నేను చీపే, నాకు ఇదే కరెక్ట్. యా, నాకు ఇదే కరెక్ట్. అంకుల్, హలో అంకుల్. ఓ సారీ. మీ అమ్మాయి మీద మీకున్న ప్రేమ, నమ్మకం, జాగ్రత్త ఇవన్నీ మీ సొంత ఫీలింగ్స్. ఈ పరువు, ప్రతిష్ట, గౌరవం, బంధువులు ఏమనుకుంటున్నారు, పార్టీలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ పక్క వాళ్ళ కోసం అద్దెకి తెచ్చుకున్న ఫీలింగ్స్. నా సూట్ లాగా, సారీ, టాక్సీడో లాగా. మనకు కానివి మనకి సెట్ అవ్వ అంకుల్. అసలు ఏం ఆడదామని వచ్చి ఏం ఆడదా? అసలు పాయింట్ ఏంటంటే మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. తను తిట్టిని తిట్టించుకుంటా, కొట్టని కొట్టించుకుంటా, కానీ తన పక్కన ఉంటే చాలు. ఈ కార్తీక్ గారి హుషారు కారణమే మీ అమ్మాయి అంకుల్. హరేలీలో మాధు అంకుల్, హరేలీలో మాధు. నేను వెళ్తాను. హాయ్. సార్ అయిపోయింది సార్. ఏమైపోయిందిరా? అయిపోయింది సార్. అదేరా, ఏమైపోయింది? అయిపోయింది సార్. లాంటి ఇవ్వరా? చెప్పేస్తాను సార్. ఏంటి, పెద్ద కారులో వచ్చానా? నువ్వు మారవరా, నాది తప్పు. ఏ మధు, హిస్ డ్రంక్, జస్ట్ లీవ్ హిమ్. అవసరం లేదు. నేనంటే నిజంగా ప్రేమ ఉంటే రేపు 6 o'clock నా ఫ్లైట్, వీడొస్తాడు. ఆ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడే పెట్టొస్తాడు. ఎంతమందిని చూసాం, ఎంతమందిని చూసాం సార్? టైం ఎంత సార్? ఇప్పుడు టైం ఎందుకురా? ప్లీజ్ సార్, చెప్పండి సార్. రై, ఏంట్రా వేషాలు వస్తున్నావా? 3:30 సార్. సార్ నేను వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ప్లీజ్ సార్. ఎడిగిపోతున్నావరా? అది కాదు సార్, ఇప్పుడు నేను ఎలాగపోతే మధు నాకు దక్కదు. ప్లీజ్ సార్. ఇలా సమాధికి మన అంటే మధు అంటున్నావు, రెండు కార్లు లుకి రాబే. కాదు సార్, ప్లీజ్. కార్ ఎక్కడ పెట్టావరా సార్? అది నాకెందుకు సార్? ఎక్కడి నుంచి తెచ్చాను అక్కడే పెట్టేశాను సార్. అంటే గా హోటల్ కాడనే పెట్టినవా? అవును. కార్ అక్కడ పెట్టేసి నా కార్లో ఇంటికి వెళ్ళిపోయాను సార్. అక్కడ పడుకున్నోడిని మళ్ళీ ఇక్కడ కళ్ళు తెరిచాను సార్. ప్లీజ్ సార్, మధు వెళ్ళిపోతుంది సార్. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్. ఆగుబే, ఉండే సార్. సార్ సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్, మధు సార్, నా డార్లింగ్ సార్. ప్లీజ్ సార్, మీరైనా చెప్పండి సార్. ఎయిర్పోర్ట్కి పంపించు. థ్యాంక్ యూ సార్. అరే లవ్ యూ సార్. నేను దూల్కోబోతాగా చెప్తున్నా. లవ్ యూ సార్. ఫ్లైట్ డిలే అంట, జరసేపు లాంజ్లో కూర్చో. మొత్తం చెప్పాను కదరా, వదిలేయండి రా, దండం పెడతా, ఫ్లైట్ వెళ్ళిపోతుంది రా.
ఇటుకొచ్చారు బాబాయ్. హలో బ్రదర్. మీరెవరు? నీకు పూర్వీకులం, మనదంతా ఒకటే జాతి. దా వచ్చి కూర్చో. సార్ ఫ్లైట్ వెళ్ళిపోతుంది సార్, నేను అర్జెంట్కి వెళ్ళాలి. అయ్యో ఈడు ఒంటలు పోసుకుంటానంటే బయటికి పంపట్లేదు. ఫ్లైట్ అంటే ఫ్లైట్. అవును, అర్జెంట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏం చేస్తావు? సార్ మధు వెళ్ళిపోతుంది సార్, నేను వెళ్ళాలి సార్. నీ లవర్ పేరేంటి? శ్రీదేవి. నాకు భానుమతి. మన కుర్రాళ్ళందరికీ అమ్మాయిల వల్లే ప్రాబ్లమ్స్. సత్యనారాయణ సార్, ఎంట్రీ ఎగ్జిట్ రిపోర్ట్స్ ఇవ్వండి. ట్వెల్వ్ 45 సమంత్కి మనం బయటికి వెళ్ళింది, 1:15 మళ్ళీ వెనక్కి వచ్చింది, 1:30 సెంట్రో బయటికి వెళ్ళింది. ప్రతి ఓడి చెప్పేది కరెక్టే. కారే వినట్టు ఎవరు కొట్టేసింటాడు? అరే నేను సినిమా టైటిల్ పడ్డప్పుడు చెప్పినా సార్ ఆ కారాన్ని కొడుకే కొట్టేసిండని. మీరే కాలిపిల్లి టైం వేస్ట్ చేసి నా మాట ఇంకోలేరు. ఇప్పుడన్నా సమ్మర్ చేసుకోరు. అని పిలిపించండి. నేను సీఏ గారు రమ్మంటున్నారు.